బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బహుజన రాజ్యం స్థాపనే లక్ష్యంగా సమావేశాలు సభలు నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల వారిని కలుపుకుపోతున్నారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు ఆందోళనలు చేస్తున్న వారిని స్వయంగా వెళ్లి కలుస్తూ పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా బండరావిరాల ప్రాంతంలో నష్టపరిహారం కోసం నిరాహార దీక్షకు కూర్చున్న బాధితులను ఆర్ఎస్ ప్రవీణ్ కలిశారు. ఇదే అంశాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా బండరావిలాల ప్రాంతంలో ప్రభుత్వ అధికారులు 570 ఎకరాల అసైన్డ్ భూమిని గుంజుకుని బడా మైనింగ్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని, ఈ కారణంగా 209 కుటుంబాలు రోడ్డు పాలయ్యాయని ఆర్ఎస్ ప్రవీణ్ పేర్కొన్నారు. బాధితులు నష్టపరిహారం కోసం 6 రోజులుగా ధర్నా చేస్తున్నా ఏ ఒక్క మంత్రి, ప్రజాప్రతినిధి, కనీసం ప్రభుత్వ అధికారులు కూడా స్పందించడం లేదని విమర్శించారు. పేదలంటే ఎందుకంత చులకన భావం మీకు అంటూ ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఏడో 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 ఏంటో ఏంటో.